ఇటీవలి కాలంలో పిల్లలకు కథలు చెప్పడం వల్ల ప్రయోజనం అన్న విషయానికి బాగా ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది. కొందరు ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్స్ స్కూల్స్ లేదా కాలేజెస్ను విజిట్ చేసి పిల్లలకు రకరకాల కథలను చెబుతున్నారు. అదే రకంగా తల్లిదండ్రులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఏ వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఏ రకమైనటువంటి కథలు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయంలో చాలా శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్ లాంటి నగరాల్లో జరగడాన్ని మనం గమనించవచ్చు. కథలు అనేవి ప్రాచీన కాలం నుంచి కూడా మన జీవన విధానంలో ఒక భాగంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఒకప్పుడు పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ తమ పిల్లలకు ప్రతిరోజు పడుకునే ముందు ఏదో ఒక రకమైనటువంటి కథను చెప్పేవారు. పిల్లలు కథలు వినుకుంటూ అలా నిద్రలోకి జారుకునేవారు. ఈ కథలు చెప్పే క్రమంలో పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఎంతో ఆనందాన్ని అనుభవించేవారు. అదేవిధంగా ఈ కథలు వినేటప్పుడు పిల్లలు కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించేవారు. కాలానుగుణంగా వచ్చిన కొన్ని మార్పుల వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడము, అర్బనైజేషన్ పెరగడము, ఇండస్ట్రియలైజేషన్ పెరగడము, పేరెంట్స్కు లేదా గ్రాండ్ పేరెంట్స్కు తగినంత సమయం అందుబాటులో లేకపోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల ప్రతిరోజు చిన్నపిల్లలకు కథలు చెప్పడము అనే దానికి ప్రాధాన్యత తగ్గుతూ పోయింది. మరి పిల్లలకు మనం కథలు ఎందుకు చెప్పాలి, కథల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అన్నది కనుక చూసినట్లయితే, పిల్లలకు మనం ఏదైనా ఒక విషయం మీద కథలు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లల్లో రకరకాల ఊహలు డెవలప్ అవుతాయి. అంటే ఎంతో ఇమాజినేషన్ను డెవలప్ చేసేటటువంటి శక్తి కథలకు ఉంటుంది. పిల్లల్లో ఇలా రకరకాల ఊహలు ఏర్పడడం అనేటటువంటిది వారిలో సృజనాత్మకతను పెంచుతుంది. కొన్ని రీసెర్చెస్లో గమనించినటువంటి విషయం ఏంటంటే పిల్లలకు ప్రతిరోజు కథలు చెప్పడం వల్ల పిల్లల్లో ఇమాజినేషను, క్రియేటివిటీ పెరగడమే కాకుండా పిల్లల యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేట్ కావడాన్ని సైంటిస్టులు గుర్తించడం జరిగింది. మన రైట్ బ్రెయిన్ అనేటటువంటిది క్రియేటివిటీకి, తర్వాత ఇమాజినేషన్కు ఒక కేంద్ర స్థానం. ఏ రంగంలో మనం ఒక ఆవిష్కరణ రావాలన్నా కూడా, ఇన్నోవేషన్ జరగాలంటే, ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలి అంటే దానికి పునాది క్రియేటివిటీనే. ఏ వ్యక్తిలో అయితే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తిలో ఇన్నోవేషన్ అనేటటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యక్తి ప్రవర్తనలో కూడా ఒక ఒరిజినాలిటీని మనము చూడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కథలు నిత్య జీవితంలో పిల్లల జీవితంలో ఒక భాగం కనుక అయినట్లయితే పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ పిల్లలు పడుకునే ముందు ప్రతిరోజు ఏదో ఒక కథను కనుక పిల్లలకు చెప్పినట్లయితే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ కావడము, ఇమాజినేషన్ పెరగడము, క్రియేటివిటీ పెరగడము, పిల్లల్లో ఇన్నోవేషన్ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇమాజినేషన్కు నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రీయంగా రకరకాల విషయాలను సైంటిస్టులు కనిపెట్టేటప్పుడు ఈ ఇమాజినేషను చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే శాస్త్రవేత్తలు ఒక అంశానికి రూపకల్పన చేస్తున్నప్పుడు మనసులో ఎంతో ఇమాజినేషన్ జరుగుతుంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏమంటారంటే, ఊహ అనేది జ్ఞానానికంటే విలువైంది అంటాడు. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అంటాడు. రీజనింగ్ కంటే కూడా ఇమాజినేషనే ప్రధానం అంటాడు. మళ్ళీ జ్ఞానానికంటే కూడా, వివేచన కంటే కూడా ఊహకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని ఐన్స్టీన్ చెప్తారు. ఐన్స్టీన్ మాటల్లోనే మనం చూడాలంటే కనుక రీజనింగ్ అనేది మనిషిని ఏ నుంచి బీ దాకా తీసుకుపోగలుగుతుంది, కానీ ఊహ అనేది, ఇమాజినేషన్ అనేది ఎక్కడికైనా తీసుకుపోతుంది అంటాడు. మనిషి ఊహిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రకరకాల సృజనాత్మకతకు ఇదే మూలాధారంగా నిలుస్తుంది అని చెప్పేసి పరిశోధకులు గుర్తించడం జరిగింది. మరో ప్రయోజనం ఏంటంటే పిల్లలకు కథలు చెప్పినప్పుడు పిల్లలు తమను తాము అర్థం చేసుకోవడం బాగా జరుగుతుంది, ఇతరులను అర్థం చేసుకోవడం కూడా బాగా జరుగుతుంది. కథల్లో ఎన్నో ఎమోషన్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
ఓవైపు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, మరోవైపు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సంతోషం, బాధ, ఇట్లా రకరకాల ఎమోషన్స్కు కథల్లో స్థానం ఉంటుంది. ఈ ఎమోషన్స్ను పిల్లలు బాగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇతరుల యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకునేటటువంటి ధోరణి పిల్లల్లో పెరుగుతుంది. పిల్లలు ఒక కథను విన్నప్పుడు ఆ కథలో ఉండేటటువంటి రకరకాల క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఐడెంటిఫై అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్స్ యొక్క దృష్టితో ఒక విషయాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇతరుల యొక్క ఆలోచన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పిల్లలకు కథలు ఉపయోగపడతాయి. తర్వాత తమను తాము అర్థం చేసుకోవడానికి కూడా ఈ కథలు ఉపయోగపడతాయి. అందుకోసమే అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండింగ్ అదర్స్ అనేటటువంటిది రోజూ కథలు వినడం వల్ల ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల్లో ఎంపతి అనేటటువంటిది కూడా డెవలప్ అవుతుంది కథలు విన్నప్పుడు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన ధోరణిని అర్థం చేసుకోవడము, ఎదుటి వ్యక్తి దృక్పథంతో ఒక విషయాన్ని చూడడము, సహానుభూతి అని మనం ఏదైతే పిలుస్తామో, ఎంపతి అనేది అయితే పిలుస్తామో, అది డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కథల పట్ల పిల్లలు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు, సులభంగా గుర్తుంచుకుంటారు. అందుకోసం తల్లిదండ్రులే కాకుండా టీచర్లు కూడా తాము చెప్పేటటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో వీలైన చోటల్లా కథారూపంలో లెసన్ కనుక చెప్పినట్లయితే పిల్లలు ఆ లెసన్ పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. తర్వాత ఎక్కువ కాలం పాటు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు.